అన్నాడు, నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు, ప్రజల గుండెల్లో స్థానం ఉంటే చాలంట. అదేమో మైకులో చెప్తాడు, లోపలేమో చంద్రబాబు కాళ్ళ దగ్గర చోటు ఉంటే చాలు నాకని చెప్పని తృప్తి పడుతుంటాడు. నేను అభిమానించేవాళ్ళు చాలామంది, ఏడు పదే కదా, ఏమో మనకేమో ప్రత్యేకి గుండెల్లో పెట్టుకున్నాం, ఇతను వెళ్ళిండ్రా బాబు అతను కాళ్ళ కాడ కూర్చుంటాడని ఏడుపు కదా. ఆ బాధ అది ముందు, అది ఆ బాధ తీర్చు ముందు. అధికారం అంటే అహంకార అహంకారం కాదని సద్దల తెలుసుకోవాలి. బొట్టుకోసి పేరెట్టావు సద్దల. సద్దల గారిని వాళ్ళ అమ్మగారు కన్నప్పుడు వెళ్ళి నువ్వే బొట్టుకోసి పేరెట్టావా? అందరికీ చెప్తావు శుద్ధులు, సంస్కారం లేదు, ఆడికి లేదు, ఈడికి లేదని. అంటే నువ్వు ఏది మాట్లాడితే మీరు అది సంస్కారం, మీరు ఏది చెప్తే అదే. రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో ప్రజలు బాధ్యతలను అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది పోటీ చేస్తే 151 మంది ఎమ్మెల్యేల ప్రజలు గెలిపిస్తే ఆ 151 మంది అంటే తనతో కలిపి కూర్చోబెట్టి అందరికీ చెప్పింది ఒకటే, ఎమ్మెల్యేలారా ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పింది, అధికారం అనుకోబాకండి, ఇది అధికారం కాదు, సేవాభావం మాత్రమే మీలో ఉండాలి, సేవా దృక్పథం ఉండాలి, అధికారం కాదు సేవ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకి ఇచ్చిందని చెప్పని ఆయన ఓనమాలప్పుడే చెప్పాడు 2019లో. కనీసం ఆ పాటి జ్ఞానం మనకు లేకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? 2024 ఎన్నికలు కీలక ఎన్నికలు అంట, ఎప్పటికప్పుడు కీలకమే. 2009 కీలకం, 2014 కీలకం, 2019 కీలకం, 2024 కీలకం, 2029 కీలకం. ఏ రోటికాడ ఆ పాట పాడటం అలవాటుపై. ఎన్నికలు ఎన్నికలకి స్లోగన్ ఏదో, ఇదే స్లోగన్, జగన్ గెలవనేవనో జగన్ గెలవనేవనో. నువ్వెవరో గెలిపి గెలిపిస్తాకి గెలవనేపోతాకి? ప్రజల గుండెల్లో ఎవరికి స్థానం ఉంటే, జగన్ స్థానం ఉంటే జగన్కి ఇస్తారు. 2019లో ప్రజల మనసులు చూరుకున్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో తన సేవా తత్పరతతో ప్రజలకి చేరువై తన పరిపాలనతో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి, మరీ ప్రత్యేకించి పేద మధ్యతరగతి వర్గాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పదిలిపరుచుకుని మొక్కవోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ప్రజల్ని దేవుణ్ణి నమ్ముకుని ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అంటాడు, 2014 నుంచి వివిధ సందర్భాల్లో చాలాసార్లు 3-4 సార్లు మోడీ గారిని కలిశానంటాడు. మోడీ గారిని కలిసి బయటకు వచ్చి ఏం చెప్తా ఓటర్లోకి వచ్చి 2014 తర్వాత 8 ఏళ్ళు అయింది నేను మోడీని కలిసి, ఇంతవరకు ఎప్పుడూ కలవలేదు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పవనా పవనా రా, విశాఖపట్నం రా, మోడీ గారు పిలుస్తాడని పిలిచాడు, అందుకు వచ్చానని చెప్పి చెప్పారు. ఏది నిజం? విశాఖపట్నం నవోటెల్ హోటల్లో ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చాక చెప్పింది నిజమా? ఇది నిజమా? ఇక భగవంతుడికి తెలియాలి, ఇక అసలు ఇంత ఇన్ని నోరు తెరిస్తే అసత్యాలు మాట్లాడే వ్యక్తిని ఏ గురించి ఏం మాట్లాడతాం? అంటే పెదానితో నేనేం మాట్లాడాలో సద్దలకు కావాలంటే దా పక్కకు రా, చెవులో చెప్తా అంట. మాకెదికే నువ్వు నువ్వు అతను ఏం మాట్లాడుకుంటే ప్రధానమంత్రి డొల్లాడండి, వాటేసుకోండి, తన్నుకోండి, తిట్టుకోండి, ఎవరికేం అవసరం? భారతీయ జనతా పార్టీని మోడీని కాళ్ళు పట్టుకునేదేవే, దూరం పారిపోయి చంద్రబాబుల సంకలకి
మోడీ మొహమ్మద్ ఉమ్మేసేది మోడీని తిట్టేది నువ్వే. మేమెప్పుడు మర్యాదగానే ఉన్నాం మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మోడీ గారంటే మర్యాదగా ఉన్నాడు, అదే మర్యాద పాటిస్తాడు. పోరాటం భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కాబట్టి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి స్నేహితుడు కాబట్టి ఆ మర్యాదే ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో పోరాటం పోరాటమే. సద్దల గారికి ఎందుకు కానీ చంద్రబాబు దగ్గరికి చంద్రబాబు చంద్రబాబు రమ్మని చెప్పి సెవులో చెప్పి ఏం చెప్తావు, మోడీ ఏం మాట్లాడాడో మాకెందుకు, టెన్షన్తో చచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని అతనికి చెప్పి వెళ్ళి. మేము ఎప్పుడు చెబుతున్నాం కదా, మీరు విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా రండి, జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడని చెప్పని. మాది ఎప్పుడు సింగిల్ పాలసీయే. చచ్చిపోతున్నాడు అక్కడ మామూలుగా టెన్షన్తో. వెళ్ళి పిలిచి చెవులో చెప్పు చంద్రబాబుకి, నువ్వు మోడీ ఏం మాట్లాడుకున్నారో, మోడీ మీకేం చెప్పాడు. అంటే వైసీపీని దెబ్బ కొట్టాలంటే బీజేపీకి చెప్పను, చెప్పి చేయను, నేనే కొడతా. ఇదే ఇప్పటంలో కదా మనకు వచ్చింది. ఆ ఇప్పటంలో మనం ఏం వాగాం, ఏం మాట్లాడాం? భారతీయ జనతా పార్టీ మోడీ గారు నాకు దారి చూపిస్తండి, దారి కనపట్టలేదు కానీ చంద్రబాబు అనే టార్చరేట్ వేసుకెళ్దాం మనం ఈ చీకట్లో అని చెప్పేది మాట్లాడింది ఎవరు, అడుక్కున్నది ఎవరు? బీజేపీని అడుక్కోవటం ఎందుకు? ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ నాయకుడు ఎవడైనా దాని అధ్యక్షుడు నాకు రాజకీయ పందా చూపిస్తండి అని చెప్పి ఎవడు నన్ను అడుక్కుంటాడా? అసలు మన ప్రపంచంలో అసలు ఎన్ని మామూలుగా మ్యూజియంలో పెట్టాల్సినటువంటి పద్ధతులు మనవన్నీ. ఎన్నికల కమిషన్లో అసలు మ్యూజియంలో పెట్టాల్సింది ఎవడన్నా అంటే ఇట్లాంటి విచిత్రమైన పార్టీలు కూడా పుడతాయని చెప్పని తెలియదు కదా ఎవడికి. ఎవడన్నా కొత్తగా పార్టీ పెట్టి వెళ్తే అదే రాజకీయ ప్రజాస్వామ్యం గురించి ఎవరన్నా చూడాలంటే ఎన్నికల కమిషన్లో మనం ఎన్ని మ్యూజియంలో పెడితే పోద్ది, మన మాటలు మన వీడియోలు మన తంతు. అధికారంలో లేనివాడి మీద నా మీద పడి ఎందుకు వైసీపీ వాళ్ళు ఏడుస్తారండి? ఎవడు ఏడిచాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం లేపైనా ఉన్నా ఏడిచేది ఎవరు? 2014 నుంచి 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం ఉందా? 67 మంది ఎమ్మెల్యేలను ఇస్తే సిగ్గు లేకుండా నువ్వు చంద్రబాబు కలిసి 23 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుక్కుపోతే ధైర్యంగా ప్రజల్లో తిరిగిన వాడు, ప్రజల్ని నమ్ముకుని మీకు గుణపాఠం చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి. అది నాయకత్వం. ఏడిచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడిచేది ఎవరు? 2009 రాజశేఖర రెడ్డి మీద పడి ఏడిచి 2014 నుంచి ఇవాళ దాకా పడి ఏడుస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి 14 నుంచి 19 దాకా అధికారం లేదు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడి ఏడిచావు? పవన్ కళ్యాణ్ గారు ఏడవకూడదు కదా, చంద్రబాబు మీద కదా పడేయడవలసింది. కోట్ల మందికి మరీ ప్రత్యేకించి అగ్రవర్ణ పేదలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి కానీ కోట్ల మందికి కోట్లాది మందికి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ నోటికొచ్చినట్టు ఎన్ని అవాకులు చవాకులు పేలినా మొక్కవోని సంకల్పంతో ఈ కోట్ల మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూసి ఎందుకు ఏడుపు మనకి? ఏంటో 175 స్థానాలకి 175 మీకు వచ్చేస్తే చుట్టూ కూర్చుంటానా, నోట్లో వేసుకుని అని చెప్పాను అంటారంట. నువ్వు ఏలే మనకైనా ఎందుకు లేక అసలు మామూలుగా నోట్లో ఏలేసుకుంటావో ఏం వేసుకుంటావో మనకు. కానీ 2014లో 67 సీట్లు వచ్చినప్పుడు పోటీ చేసే ధైర్యం సత్తా నీకు లేకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయినటువంటి నువ్వు, నీకంటే కొన్ని మాసాలు చిన్నవాడైనటువంటి ఒక సంవత్సరమో మాసాలో లేదా 2 ఏళ్ళలో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి కుట్రలు కుతంత్రాలతో నిండినటువంటి ఒక వ్యక్తి మీద పోటీ చేసి 67 సీట్లు ప్రజలిస్తే
ఆ రోజు నోట్లో ఏలి పెట్టి చూడలేదా నువ్వు? చూసావు కదా, జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వను, ఇది శాసనం అని మనం వాగిన రోజు 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు నోట్లో ఏలిచ్చి చూశాం కదా, 67 సీట్లు వచ్చినప్పుడు ఎట్లా నోట్లో ఏలి పెట్టుకుని చూసావు? 151 సీట్లు వచ్చినప్పుడు నోట్లో ఏలి పెట్టుకుని ఎట్లా చూసావో? రేపు 175 వచ్చినప్పుడు కూడా అదే చూసే పరిస్థితి ఉంటుంది, కొత్త ఏమి ఉండదు, అలవాటైన వ్యవహారమే మనకి.